ఐ యామ్ సారీ శివ నిన్న ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు అయితే ఒక నిజాన్ని మాత్రం చెప్పగలను తప్పు చేసిన వాడు చట్టం చేతుల నుంచి తప్పించుకోలేడు వినోద్ నా చెల్లెల్ని మా అమ్మని చంపిన వాళ్ళని పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను దానికి ప్రతికారంగా వాళ్ళలో ఒకని హతమా స్టాప్ దట్ బ్లడీ నాన్సెన్స్ ఒక హంతకుడి మీద పగ సాధించడం కోసం నువ్వే నేరస్తుడివయ్యావురా చూడు వినోద్ చట్ట ప్రకారం నేను నేరస్తుడిని కావచ్చు కానీ నా మనస్సాక్షి ప్రకారం నేను నిరపరాధిని ఎవడికి కావాలరా నీ మనస్సాక్షి చట్టానికి కావాల్సింది కేవలం సాక్ష్యం ఒకటే గెట్ దిస్ రైట్ శివ ఎప్పటికైనా నువ్వు చేసిన తప్పును ఒప్పుకుని మాట్లాడకుండా పోలీసులు సరెండర్ అయిపో మిగిలిందని ఎలాగైనా పట్టుకుని చట్టానికి అప్పగించే బాధ్యత నాది బాధ్యత గొప్పని నువ్వు అనుకుంటున్నావు కానీ నా తల్లికి చేసిన ప్రమాణాన్ని నేను ఎక్కువగా భావిస్తున్నాను అమ్మను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నీకు ఆగ్రహం ఆవేశం నాకు లేవట్రా నేను మనిషినేరా నా మనసాక్షి ప్రకారం మన ఇద్దరికి ఒకరే అమ్మన్న విషయం నేను ఎన్నటికీ మర్చిపోను బట్ నువ్వు వేసుకునే ఆ కాకి డ్రెస్ అందుకు అడ్డుగా ఉంది కదూ వినోద్ మిత్రుడి కోసం నీ బాధ్యత నుంచి నువ్వు ఏనాడు తప్పుకోవద్దు అదేవిధంగా నేను నా వెంజెన్స్ ని వదిలిపెట్టను శివాదే వినోద్ దీని మీద తడిసిన నా తల్లి ఒక్కొక్క రక్తపు బొట్టు ఒక్కొక్క తుపాకీ గుండుతో సమానం ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు మిగిలి ఉన్న రెండు పిచ్చి కుక్కల్ని చంపి నీ చట్టం దగ్గర కాదరా నీ దగ్గరే వచ్చి సరెండర్ అవుతాను నువ్వు నా దగ్గర సరెండర్ కావటమే ఏమిట్రా అంతకుముందే నిన్ను అరెస్ట్ చేస్తాను అది నీ వల్ల కాదు వినోద్ అందుకు నీ చట్టంలో చోటు కూడా లేదు ఏమంటే నీ చట్టానికి సాక్ష్యాలు ఉండాలి కదా అయ్యో ఏమిటండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు సంతోషంగా ఉండాలి కానీ దెబ్బలాడుకుంటారేమిటి ఏమయ్యా ఏంటయ్యా ఇది వచ్చావా కూసున్నావా భోంచేసావా సేగడుకు పోయావా లేకుండా ఇట గొడవలు పెట్టుకుంటావేంటి కూలెట్ మ్యాన్ ఓ పని చేస్తావా నువ్వు కూడా ఇక్కడే ఉండిపో వినోద్ ఒడ్డున కూర్చుని సొరచేపను పట్టలేము